అయిపోయింది. నేను చేసిన తప్పులు ఒప్పులు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అయినా నాలాంటి దొంగనాయలకు ప్రేమెందుకు? నేను వీడి చేతుల్లో తూలిన బతుకు. నా జీవితం అసలు పేరు మాయలూరు మదన్, కానీ ఈ పేరు ఎవరికీ తెలియదు. పోలీసు వాళ్ళైనా పేపర్ వాళ్ళైనా మాయా మాస్టర్ అంటేనే గుర్తుపడతారు. అంత పెద్ద పిస్త చేయి వేస్తే ఎలాంటి లోకరైనా సరే పగిలిపోవాల్సిందే. వీడికి రాత్రి పగలు తేడా లేదు, దొరికితే చాలు దోచేస్తాడు. మాయా మాస్టర్కి జైలు అత్తోరిల్లాంటిది. అక్కడ గార్డ్లు, ఖైదీలు, పాలేర్లు, ఏ భాష మాట్లాడేవాడితో అయినా సరే, ఏ ప్రాంతం వాడితో అన్నా సరే పాలల్లో విషయంలా కలిసిపోతుంది. ఈసారి మాయా మాస్టర్కి పెద్ద శిక్ష పడింది, గట్టిగా ఆలోచించాడు. దీని తర్వాత ఇంకెప్పుడు పోలీసులు దొరకకూడదు అనుకున్నాడు. ఒకే ఒక్కటి, చిట్ట చివరి పెద్ద దొంగతనం చేయాలనుకున్నాడు. ఎవరో? ఏమీ కర్నూలా, నేను మాయా, మాయలోరి మదన్. నా పేరు గుర్తుండొచ్చులే. అయితే ఏం చెయ్యాలా? అదే అబ్బా, వెంకట్రావు మీరిద్దరు కలిసి పనిచేసి ఉండా, తర్వాత వాడు నాతోటిండాడు జైల్లో. మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా, వాడేమో జైల్లో చచ్చిపోయే, ఇప్పుడు నేనుండా నాతో చేయగలుపు. ప్లాన్ ఏంది? అట్టాంటిదేం లే, తలతిక్క మాటలు మాట్లాడాకు. నీ అట్టాంటి దొంగనాయలతో మాట్లాడాల్సిన పని లేదు గాని నోరు మూసు పావయా. నీ బండబడ ఎనకటికి ఎవడో లక్కొచ్చి మీద పడితే కుక్క అనుకుని తరిమి తరిమి కొట్టుండాడంట. ఓరి వెంకటేశ్వరరావు, 5-6 రోజుల్లో నువ్వు రిటైర్ అవుతుండావు, జీతం రాదు. ఏమీ మొండిమూలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమీ? నా పనితనం మీద గాని డౌట్ ఉండదా ఏమి నీకు? 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, ఒప్పుకుంటావులే. మాయా, మాయా మాస్టర్, వీడు ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు. మీ వాడెవడో పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా తేరి చెప్పో. మాస్టర్ ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో, నీ గొంతు కోస్తారా కొడక? లేలే, ఆడికి వెళ్ళిపోడు గాని, నువ్వు జల్ది రా మాస్టర్. వాడిని ఇడిసిన వంటే నీ 2 కన్ను వీకేస్తా కొడక. నీ అబ్బా, ఇదే చిట్టుగాడు. కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్. మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు. వీడు ఎప్పుడూ ఒకటి గొడుగు కింద బతకాల్సిందే. ప్యాంప్లెట్లు పంచటం, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం, దొరికింది దుబ్బేయటం. చిట్టిగాడి ప్రాణాలు ఈ చిలుకలో ఉంది, చిలకేమో పంజరంలో ఉంది. దొంగ చేతికి దొరత ఎక్కువ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు. చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు. ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సింది. చిట్టిగాడు షేక్ అయ్యాడు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు.
చెట్టిగాడు బాగా పనికొస్తాడు అనుకున్నాడు. చెట్టిగాడికో తోడు దొరికింది, మాయాకి ఓ పనోడు దొరికాడు. మాస్టర్ కోపంగున్నారా భయ్, గడు తప్పించుకుంటే మండలం కథం చేశాడంట. అవునా? బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు, బాగా నిదానం. కుటుంబంతో గాని ప్రపంచంతో గాని పనిలేదు, ఎప్పుడేం చేయాలో అస్సలు తెలీదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్నదరిగే వరకు బస్కేలు తీయటం, అదే పని. పిచ్చి పుర్ర వరకు ఎక్కి ఫింగర్ చాస్ట్లు ఎక్కువయ్యాయి. వాళ్ళు నాన్నింట్లో నుంచి గెంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది, సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతలా పనిచేసేవాడికి ఎప్పుడు పని దొరుకుతుంది. వాడిని క్లీనర్ గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాడి లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే, పలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా, నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? చెత్తలో కొడుకులు ఆగుపడుతున్నా, నేటి డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలి. కోటిస్తా. మరైతే తలకాయ తీసి మీ చేతులెట్టాను. మాయా పీసీ చిట్టి. ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు, నాకప్పుడు దాకా తెలియలేదు నాలుగో వాడు నేనవుతాను. నువ్వు ఆతను కూడా మూసేసుకుని తొంగర సిట్టే, ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడు చెత్తడు చూద్దు రారా ఎక్కో. నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు మంచోడేంటి చెడ్డోడేంటి తీనా, ఎలాగైనా బతకేయాలంతే. చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పరిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం. ఎదిగాను, అందనంత ఎత్తులో ఉన్నదాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్, చాలానే చేశా చాలానే ఎక్కా. ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బి. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది, చిరాకేసింది. చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగడే దొరుకుతాడు. రోజంతా నరకం. పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రూప ఏదన్నా చేస్తుంది, ఎలాంటి వాణ్ణైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడు చచ్చిన బతికిన బయటికి వచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్ గా పని దొరికింది. అంతా బానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ నా బతుకు. నేను ఈడికి డ్రైవరు ఈడి అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. దినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఇలా కొడుకులు ఎందుకు వచ్చారు దుబ్బాయలు ఇక్కడి నుంచి? ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపి ఎందుకు నాన్న? ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్నా మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్నా. నువ్వెవడు అనుకున్న నా దగ్గరికి వచ్చావు? పేరు మార్చుకున్నంత మాత్రాన పేరు మారదురా. సరే సరే నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా.
నేను ప్లాన్ వేసేది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా? జైలు వెంకట్రావు. వెంకట్రావు ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా? డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టివేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేనెక్కను. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకు నువ్వు బతుకున్నావని ఆ పోలీసుడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొబ్బించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నో సెక్యూరిటీయా? సెక్యూరిటీ పండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదే టీడికి. ప్లానేటి నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనిసినాడు నాన్న వంశీ. నాకంటే ముందు ఆ వెంకట్రాగాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేం ఊపుకుంటొచ్చావు, ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టాను. వాడు ఆ బిల్డింగ్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి. సర్క్యూట్స్ సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడుకా, బాటిల్ ఇచ్చేసావేంట్రా? చెత్త కుప్పలు కొనా? బండనా కొడుకు అనిసినావా? జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, రెండు కాలు గాల్లో లేపి గిలకలకలకలకలక కొట్టేసుకుంటావు. మరి మీవే చూడు బాస్, నీకు నీ గ్యాంగ్ కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ ఏదో మీరే. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా. నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి. అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు సర్వం. ఏం మిగల్లా ఇక్కడ, అరిటాకులు కట్ట తప్ప. ఇది మామూలు దెయ్యం కాదు, తిరగమో తెట్టేసి సందు చీపిచ్చి వీడికి. చేయి పడిందా బండనాయలా? అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. చిట్టి ఓరి నువ్వు పైకి ఎత్తిరా, నేను కాలేదు. ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకు అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేమి? గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేమి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను, దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పని ఉన్నది, నువ్వు వచ్చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తాడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో రేయ్ ముసరుడా, ఎత్తురా. అదే వస్తాలి. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతా అనుకున్నాడు రా? అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడే రా ఖాళీగా ఉందని వేలెత్తి చూపించాడ్రా. వాడు వాడిని చంపితే నీకెందుకు? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావు? తప్పైపోయినా నిజం చెప్పకు.
మనీ విత్డ్రా చేసుకో. చేసుకుంటాను అన్న. పోతే తీసుకోపోయినరా. చిన్నయ్య ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా. అన్నాను కానీ ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. అసలు నా కొడుక నీకు ఎక్కువైందిరా. వద్దునే ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరాడు 5 లక్షలు 5 లక్షలు అనుకోండి. ఆడేవాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీ పఠాంచినాని దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగరేం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? నాలుగు తిట్టి ఆడేదో చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేం రాబాయ్. డబ్బులతోటి కొట్టడు నీ డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నీ కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిపెత్త ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వ. నువ్వు ఇచ్చిన పైసలు ఏమూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్ బీసీ చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా. నా చేతిలో ఇంతట్లో కూడా కోడుకూర నేరం లేవుబే. మనకి ఇంకా 2 లక్షలు కావాలి. అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి? తిక్కనావాడుకు చాదొస్తాం అనుకుంటా. అసలు కదా వదిలే. నీకా ఆడక వాడు రమ్మంది నిన్ను మధ్యలో నేనెందుకు? పని మనది. ఏదో చెప్పు. తెచ్చినారా? తెచ్చినాములే అబ్బా. కరెక్ట్ గానే ఉన్నాయిలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్లీ మనం కలవడం గాని మాట్లాడడం గాని అయ్యే పని కాదు. ఫోన్ కూడా చెయ్యొద్దు. అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే గాని నువ్వు కాని. మీరెట్ట చేస్తారో ఎప్పుడు చేస్తారో అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్నే కాలుస్తా? చేస్తా. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి 30 అడుగులు ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటాయి, దాన్ని లాకర్ డోర్కి కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిశారో చక్కగా బాత్రూమ్ లో మోగుతాది. ఆడేవాడు చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారి ఉంటాది, అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్ అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు సీలింగ్ స్టీలు కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తిక్క ఆలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి, తగిలితే మసైపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు, రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ ఆ రోజు కా రోజు మారుస్తూ ఉంటారు, అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోర్ బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా ఏ పని కాదు. ఆ డబ్బిచ్చే, మేము దొబ్బేస్తాం. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయ ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పిక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చిన వాళ్ళని చూస్తే చాలు, నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలినా కొడుకు అనుకున్నావేంటి? వయసు అయిపోయినా ముసలాడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాసు అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకింకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్ కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. దాని గురించి ఆలోచన వద్దు నాన్న.
ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది, నిన్న చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా చీలవద్దు, నైట్ లో వండుకో, సమ్మగా ఉంటుంది. బోకర్లో ఉన్నాడేటి బంగారు, నీకన్నా ఏది ఏది లోకంలో లేదు బంగారు. చూసు నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. ఇంకేడు బంగారు విశేషాలు? నువ్వు ఫోన్ పెట్టి నీకే కూరలు బంగారు తీసుకొస్తా కదా. ఊరు తొంగిన కొడుకులారా, వసాయ్ ముట్టి గాలిందని వేడేస్తా, చెడ్డి గాలిందని ఇంకో జరగంట పెట్టయ్య ఫోన్. దొంగ 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 నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా, మూడు వికెట్ల మధ్య పరుగు తీస్తా పొట్టోడా, నువ్వెప్పర్వా? ఒక మంచి పడుకోలేక డిస్టర్బ్ చేసి నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. ఒకటి దో త్రీ ముగ్గురు సరే తరపి డ్రామా చేకో, డ్రామా చేకో. ఒకటి రెండు మూడు ముగ్గురు సరే ముందు నాటకాలు చేస్తాను అరిపే. నువ్వు ఒక్కవే ఆరా. అరే ఓ సాంపా, అరే 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 నువ్వు అక్కడే ఉడు, అరే నువ్వు స్టై ఉడు, నువ్వు స్టై ఉడు, అక్కడే ఉడు, అక్కడ నుండి స్థల చెప్పు, అక్కడ ఉడు, అక్కడ నుండి స్థల చెప్పు. ఇప్పుడే అరే సోటు దోస, ఈ పంచ్ బిస్కెట్, దస్ సమోసా, ఏదుంటే తట్టుకురా. ప్రియతమా నీ వచ్చత కుశలమా, నీ నచ్చత కుశలమీ. బోర్ కొట్టేస్తుంది. అగ్బే ఇప్పుడు పూజ ఏం చేస్తావురా? కోసుకుంటా కొండే. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా లుల్లేంద్ర భాయ్? అది కాదురా, నువ్వేమో కుట్టినా కొండివి, అదేమో పెద్ద తేడా. అది పోనాత్రం మీ లవ్ స్టోరీ గ్యారంటీగా ఎక్కెత్తదులే. నువ్వు అనుకునేసింది కాదురగా పోరి, మస్తు మంచిదిరా భయ్. అది మహాజనానికి మరణల పిల్లరా, రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే యువనితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాని మనువాడినవు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా, అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు, ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనిమిబే ప్రేమంటే తెలుసురా నీకు, నీ అవ్వాయిలు మీద వేసింటి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు తిరుగుతూ తాగుడుతో ప్రేమ చేతదిరా, నువ్వు ఇచ్చిన డబ్బులు కానీ ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి గెంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడద్దని, ఆ డబ్బులు రాని మా అయ్య మొహను కొడతా. సారీ రవి. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు గెలిస్తే వాడదాని లెక్క, దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్. ఊరే ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా, ఊరి కుట్టే కొండే ఆగ్రా, ఊరే నా మాటేనరా, చంపేస్తారాలు నువ్వు చేతీర బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి. పోరి నాది, నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు, విసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర, గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్ట పోలు దొరికారా? లేదక్కరా, నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకిచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా?
అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట్లాడే దొంగ, నా మేచు కోసం ఎంత నీ ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా, పోరాపా, రే రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి, ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి, నేను వస్తా. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి చూసారా? ఏ తోస్తాం ఏంటి, టికెట్ ఏది? ఏ తక్కువ సత్య. నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం. అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. నువ్వు మూడు పూట్ల మెక్కిందంట ఏమైందిరా? చేతిలో సత్తు లేని యదవా. బంగారం లాంటి బంగారం బంగారం మర్చిపోయాడు. ఓ సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గ్లాసులు రా యదవా అని చెప్పరా సచ్చినోడా? మిగతా డైలాగ్ చెప్పు, బంగారం లాంటి గ్లాసులు రా యదవా. చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు గాని కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాట్లాడే మృతంగం. నువ్వు వాయించరా చెప్పరా? ఇదే డైలాగ్ అలా కూర్చుని పోతావట్రా, పొట్టి సచ్చినోడు. ఏంటి రామయ్య, దున్నపోతులా ఉన్నావు, ఆని గుడ్డును బాదినట్టు పోతున్నావు. గ్లాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. చెప్పడం నుంచి చెప్తారు సొల్ల కబురు. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె. నా కర్మ అలా కాదురా, రెక్కాడితే గాని డొక్కాడని. కరెక్టే, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమ్మాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు, వాడు బాగా చదువుకుని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డెవలప్లు కరెక్ట్ గా చెప్పేస్తారు, మాకేం వస్తుందమ్మా.
తిప్పొచ్చిన ఎంత పని చేసేవరా నువ్వు కదరా పొట్టుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్లనే దుర్గజుడు ఎలా పెడుతున్నాడు నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి మళ్ళీ తాగావా జన్మలు మారండి అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలు పాటలా ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లన్ అని బాగా మోయించండి అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు బాగా చేయలేదా నీకన్నా వీడేనాయ అలా గట్టి పెట్టమ్మా అసలు మిమ్మల్ని డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇప్పుడు చూడండి స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు చిన్న పిల్లలు అవును ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండవలసిన ఇక్కడేం చేస్తున్నావు తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుంది లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు మీ ఊరు ఎక్కడ మా ఊరు ఎందుకు వచ్చావు ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా సూసైడా లవ్ ఫెయిల్యూరా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోడు వేయండి విలన్ ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావేంటి నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు సత్య బస్సు బయలుదేరుతుంది వెళ్దాం రా ఉండు వస్తున్నా తొందరగా రా అసలు మీలాంటి వాళ్ళ కోసమే నేను పనిచేస్తుంది విలన్ మా బాబు మాట్లాడి నీకు అంతా చెప్పిస్తా చెయ్యి పట్టుకుని చూసుకునే ఓయ్ జరుగు లోపలికి వెళ్ళు ఓయ్ ఇంతకీ నీ పేరేంటి తాగుబోతు సచ్చినోడు చక్కెరగడ్డు పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేసాడంట ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేసాడు ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా యదవా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని ఇప్పుడు చూడండి ఏమైందో ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరైన నేర్చుతావు తల్లి ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు అమ్మమ్మమ్మ ఎలాగైనా చూసి పెట్టు తల్లి ఉండండి వస్తాను అమ్మా సత్య పెళ్ళైన వద్దమ్మా సచ్చినోళ్ళు గారు ఇంకా పెళ్లి కలదండి మనము పూజకు పనికిరాను వదిలే మా భలేవారండి హీరోగానే కదండి నేను చేసేస్తానండి ఒప్పుకుందరు కొద్ది దొరికాడు పుస్కల్ మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించిన కుదరదరా ఓ పని చెయ్యి నీదు నువ్వు సమ్మగుంటది దొంగ సత్యండి నేనే వస్తా ఓయ్ విలన్ నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా నీకు మొత్తం తగిపోయినట్టుగా ఉంది నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు నువ్వు నాతో రా పోతా రా చెప్తా అక్కడికి ఏంటి విషయం నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి నేను హీరో ఏంటి నేను యాక్టింగ్ చేయలేదు సత్య ఎందుకు చేయలేవు మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరు పెద్ద యాక్టర్సా ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా సత్య నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా ఏం లేదు చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడు కదా అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావని అడిగితే లేదు డాడీ నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా అదే యాక్టింగ్ అంటే సత్య నా కోసం చేయవా ప్లీజ్ హీరో దొరికాడు వీడి హీరో ఏంటి గురుగారు ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తునా వెళ్ళి తబలమ్మ చూసుకో పాపా నువ్వు కూడా ఏమిటి సత్య అది తబలా కాదు మృదంగం ఏదో ఒక దంగం నువ్వు నోరు అబ్బా అబ్బాయి ఎంత బాగున్నాడు లేత వయసు మంచి అందగాడు రే మంచి చోరు ఉంటుందిరా శ్రీరామా ఏది ఒక్కసారి చూపించు ఏమిటది అదే నీ యాక్టింగ్ పిల్లోడా ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు సాగను డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా ఉండాలి హాయ్ నా నీది ఇంత అందంగా ఉంది అందగాడా వంశీ ఇంకోసారి చెప్పు చెప్పు ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు
ఇక నుంచి సాగనేవను సాగవు. కొంచెం కిక్ వచ్చింది గాని డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు గణించి సాగవు సాగనేవను. ఎంత బాగా చెప్పాడు, నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా ఇదిగా నువ్వే నా హీరో. మనకి హీరో దొరికిచ్చాడు. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగాడికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరి మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు, ఎసరు లేదు, కానీ ఓ మాటలకేం తక్కువ లేదు. నార్మ ఇయ్యు. కరెంట్ లేదు మీకే నాక ఏదో పేడి ముఖం వేసుకుని అని ఇంట్లో కరెంట్ విన్నాం కానీ నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? హా, ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చే. విలన్ వెళ్ళు. ఓయ్, అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్, థాంక్స్ ఒక్కటి సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా? చేస్తావా, మళ్ళీ మాట తప్పకూడదు. ఓకేనా? ఒట్టు ఒట్టు ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్, నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్, సత్య పక్కన హీరో అంటే మాటల, నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో. నువ్వు సరిగా చేయండి, ఎవరు స్మైల్ చేయలేదు ఇక్కడ. తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, నేను తక్కదిమ్మి తక్కచాడు, నిన్ను అది ఏంటి? హా, అది మర్చిపోయా. మళ్ళీ పాస్ ఇచ్చి చేయండి. తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు. చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి. చూడండి ఊరి బండవధవా, ఆ పద దోషాలు ఏమిట్రా? సత్య, ఏయ్ అన్నట్టు సాలు సాలు, ఇక నా వల్ల కాదయ్యా, నీతో కాపురం చేయటం. తాగి తాగి ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకుంటున్నా. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక మన్నం పెట్టమని గతుతున్నా. ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళి మాట్లాడు. ఏంటే ఓ సోసి, నీ రోజు ఆపే, నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మోతమోగుద్ది. విమానం మోత నాకాదు, నీకు ఇయాల నుంచి నీ వేషాలు సాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. మంచుకో మాట గొడ్డుకో దెబ్బ అంటారు, ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నించున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ, వంశీ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ. వంశీ నీకు డైలాగు లేవు, దిగిపో ప్లీజ్. వంశీ ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? దిగిరా, పో ఇక్కడి నుంచి, పో. సత్య, నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం, నేను ఎప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టను. ఇక నుంచి అన్ని వదిలేస్తా, నాకేం వద్దు, నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, అంతే. నీకోసమే నా జీవితం. నువ్వు మంచిగా ఉంటానంటే అక్కడ.
చేస్తున్నా చిన్న? ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరలేని నా కొడుకుని, నాకెవరున్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికే ఉంది, బిందాస్ అంతే. చొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ, కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతు చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకం అయిపోయింది, మహా అయితే మళ్ళీ జైలు కదా, అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ దొబ్బితే డబుల్ గేమ్లు ఉండవు. నన్ను నమ్ము. సార్, ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా గా సార్? అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు, ఎలా బతుకుతావురా? వదండే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళ్దాం. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? అది ఇంకో దారి లేదు, వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకమరా చిన్న. ఎక్కడ కట్టుకెళ్ళిపోతున్నాడు? పోలీసులు డోంగ్రే గాళ్ళు ఎక్కువయ్యారా? ఏది జరిగినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారా? ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం ఆట ఏంటి? ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు, పెట్టుబడి నాది, కష్టం మనందరిది, అందరం సమానంగా పంచుకుందాం. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే, ముందు సొల్లు ఆపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదో డిప్రే తెలిచి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం, ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్త చూసుకో. రెచిట్టి బయలుదేరుతున్నాడు పోబే. నా మీ లోపల పోతున్నా, నీ డ్రైవింగ్ తాకు చూపించాలి, నడుచుకుంటూ పోయేటోలు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేనండి. అయినా ఏమున్నా ఇంట్లో? నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది, అర్థమైంది కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తా. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎడ దొరుకుతాయి. గాజులు చల్ నేమాలు ముజే చల్. భయ భయ భయ, గాజులు కావాలి భయ, గాజులు బాలనా తుజే చల్. కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంచుకుంటా. భయ 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 భయ. ఏంది భయ్య మరదలకు జర గాజులు అయినా కొన్ని ఇవ్వయ్యింది, ఇంత కన్ఫ్యూషన్నావు. బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్ బండి వెనక్కి చెప్పు. అరే సార్, సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ చేయరా, నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది చిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవయ్యా. సార్ బండి తిప్పేస్తున్నా. బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు, 10 మంది తెలియాలా? బండి మలుపుతుందంటాడు, తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి, ఇంత కట్టుబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇప్పుడే ఉంది రోజు.
ఫోన్ ఇక్కడే ఉంది మేడం. మేడం మీరు మేడం కట్ చేస్తాను. ఇదిగోండి సార్ ఫోను. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. ఎప్పుడు వచ్చింది? మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయ రే భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్క. కట్టే సన్నాసి రెండు కోట్లు పొడిచిగలను పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్న ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా? నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంగిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్ ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు డ్రైవింగ్? ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది? ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది, ఈ టూర్ క్యాన్సిల్. బండింటికి పోనివ్వండి. ఓకే సార్. వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నా. ఇంటికి ఇంటికి మాట్లాడరా? ఇంటికి వస్తున్నా. మైండ్ కానీ గొప్పిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. లైన్ గడుస్తుంది ఎందుకు కథ? గడ ఫోన్ గడుస్తులేదు, టెన్షన్ అయితే నాకు. సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్, దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికో నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. తెలియదు కదా? అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 2400999. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. నీరసం నీకా బండిగా అంత స్లోగా పోనిస్తున్నావు సార్? ఇంత ట్రాఫిక్ ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిజ్ లో ఉన్న చేపల పులుసు వెయిట్ చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్లి పూణె ఎత్తండ్రా భయ్, నాకు టెన్షన్ అవుతుంది. జాగ్రత్త పనిది రాగలదు. ఫోన్ ఏంటి ఎంగే చూస్తుంది? మూత్రం పోవాలరా భయ్. చిట్టి గాని మిస్డ్ కాల్, ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిజ్ లో చేపల పులుసు ఉన్నది వేడి చేయమంటది ఏంటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలాగే దొరికిపోతామేమో. రే బొందనా కొడక, నువ్వు అమ్మాయికుడు అమ్మాయి గుళ్ళని నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జర జల్దీ. ఓరి బండోడా, నోరు పెవ చాప ముళ్ళుతో పొడిచేత్త. మ్యాటరో
రెండు నిమిషాల్లో చేపల పులిసి ఓట్లాడేస్తాడు మెట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు, మూసుకొని కూర్చో. మెట్టారో, చేపల పులిసి అరిగినట్లేదు, ఏసేసుకోమంత రేటి. ఈ పని మనిషి చెప్తాను, లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి తీసుకురా. ఆ సరే సార్. లాకర్ లో లేకపోతే నేనే చెను. వాళ్ళెక్కడ దాస్ తానో సేత్తును కొట్టి తడికి సందులోని చూసినట్టు అలగ సోత్తున వేట్రా, సరిగ్గా చూడే. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడు చెప్పిన బాస్ వీడు, ఫింగర్ ఫ్రెడరిక్స్. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు పుట్టింది పెరిగింది ఎదుర్లంక, ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూలులో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన వాళ్ళు డబ్బుని కాపలా కాయటం, అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడరిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడరిక్స్ కటకటాల వెనకబడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగతీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి? మాస్టర్, మస్తు గుబులైతుంది మాస్టర్, ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాడ్రిక్స్ గారు రాని, అడు బాబు గారు రాని, నాన్ను చూసుకుంటానన్నాను కదా, అయినా గోధన కొడుకులు గలక భయపడతావేట్రా? కాసేపు మూసుకుని కూర్చో, ఇలాంటి పరిస్థితులు ఏం చేయలేం. చెయ్యలేమనుకుంటే ఏది చేయలేం. ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? మీరు ధైర్యంగా ఉండండి, చేస్తున్నామంతే. సార్ హలో 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 బుజ్జి, నువ్వేనేటి? నానే. నాకు తెలుసురా అయ్యా నువ్వేనని. ఎలా ఉన్నావురా? ఎలా బువ్వతుంటున్నావా లేదా? నీ మీద నాను బుజ్జి, ఆయాళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా, అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుచుకొని రోజు ఎడుతుందిరా. నీ చెల్లి మను కుదిరిందిరా బండా. అట్నా నిన్ను కొప్పటి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యా నేను బాగా సంపాదిస్తాను, చెల్లెలు పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను, ఈ బుజ్జిగాడి ఇంకేటో అందరికీ చూపిస్తాను. పురే సిట్టే,
నానేటో మా అయ్యకు తెలిసిపోనాదిరా. ఏంది బే, ఏమంటున్నావు? మా అయ్య బాధపడుతున్నాడురా, మా అమ్మ ఏడుతుందిరా. ఒరే సిట్టి, మా సెల్లెలు పెళ్లి కుదిరినదట్రా. ఆ సొమ్ము లొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా సెల్లెలు పెళ్లి దగ్గరుండి చేయిత్తాన్రా. రే నాకు తెలుసు బే, నీతో అయితదరా, నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్, నీకు మస్తు దిమాకున్నది. ఒరే సిట్టి, నువ్వు నాకన్నా సేన మంచోడురా, నీకోసం నా ప్యానాలని ఇచ్చేస్తానరా. ఆ గుంటను తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేయిత్తాన్రా. చల్ము ఇబే, ముందు చెల్లి పెళ్లి చేయాలి. బస్ నువ్వు జర్ర పక్కనుంటే చాలరా బాయ్, అన్ని చక్కగా అయితాయి. అన్న నువ్వెప్పుడు వచ్చినావు? ఉరి వంశీ, నీకు కూడా ఏదన్నా చెయ్యాలంటే చెప్పురా, చేసేస్తాను. కొంపు తీసి నీకు కూడా ఏదన్నా గుంటం తేటి చెప్పేశా, సిగ్గుపడక. నాకేం అక్కర్లేదురా, నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను అంతే. రే, ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలరా బాయ్. ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి బక్వాసొద్దు. మనం ఏం చేసుకుంటాం? ఫిగర్ లేదు, లేదు పదండి. పార్సల్ సక్కేయండి. ఇదే చేత ముందు మన ఇంతరం కలిసి ఆ బిల్డింగ్ మీదకి వెళ్దాం. అలారం కట్ చేసి నువ్వు వచ్చి ఏటైనది. అటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇటు మనం వెళ్ళాల్సింది. ఆల్ డోంగ్రేజ్ ఇక్కడే ఉన్నట్లున్నారు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. పట్టురా.
సర్లేవే పెద్ద పీకిన. ఎలా ఓపెన్ చేస్తాం బాస్? నువ్వు సల్లం చూడమ్మా. వీరికి సలాడు ఉన్నాడే బ్రా. సార్ గరం చాయ్ సార్. ఏం బే చాయ్ పొడి తీసుకొస్తావా? అక్కడ పెట్టు. పైసలు సార్. ఏయ్ మీరు చెప్పేసే పూస్తాబే. ఇదింటే నాకు చూడరా. నేను చూస్తా. ఏం అటు చూడ. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరే మరు. ఇక్కడ కోట్లు కోట్లు ఉంటాను. ఏంటి కోట్లన్నావు? ఏమున్నా ఇక్కడ చూస్తావుగా. ఏం చూసేది? మాట మీద అంటే తమాషా అనుకుంటున్నావా? దానంతా వేస్ట్. చిన్న మాయా మాస్టర్ మాస్టర్ మాయా మాస్టర్ ప్లాన్ ఎప్పుడైనా సరే సలాం కొట్టాల్సిందే. ఏట్రమోటు సెటిల్ అయిపోతావేటి మాయా మెటర్ కేటు. జాక్ పాట్ కొట్టేశారా పీసీ? మాయా మెటర్ మందు కంపెనీ పేరెట్టదావేటి. ఎమ్మో 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 బర్రె కంపెనీ అని పెట్టుకోరా బర్రెగా. అది కూడా బాగా ఉంది. మాటలు తోసే త్వరగా తోసేసి కానీ జల్ది కానీ జల్ది కానీ. ఈ భూమి నాదిరా, ఈ సారా నాది కారణ. నీ అయ్యే జాగిరారా?
నేను పెట్టే బండి దారాన్ని బండెట్లా. అరే సరే రేయ్ మూసుకొని దొబ్బై డోంగ్రే డోంగ్రే నన్ను డోంగ్రే అంటావా? ఏయ్ నేను డోంగ్రే రా. అరే నే ఎవ్వరా? టైగర్ నీ అయ్యా గుద్దే గుద్దుతే నోట్లకి బ్రెడ్ పడతా సారా. ఇక్కడ ఉంటే పగిలిపోద్ది. ఏం కాదు వచ్చి కొంచెం దూరం బాబాయ్ బిల్డింగ్ లోపల నుంచి పెద్ద సౌండ్ వచ్చింది బాబాయ్. అది నేనేరా, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాను, అక్కడే పని కానీ ఇచ్చేసాను. తాగొద్దని చెప్పిన ఏం లేదురా బాయ్, ఒక్క దినం తాగకపోతే ఏమైతుండ్రా? సెక్యూరిటీ గార్డులు వస్తే నేను చూసుకోవాలి. దానికంత టైం లేదు పదా. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు తీసుకెళ్లి కారులో పడేయండి, వెళ్ళండి. అరే ముగ్గురు ఒక్కడే సార్ అనరా, సింహం సింగే కొట్టాత పందులే గుంపుగా మే. అరే నా వదరా, అరే నా పన్ను కొడుకులు పారిపోయారా? తెల్లారి కాంప్లైంట్ ఇస్తాను. మేము రిపాస్ గారు రిపాస్ తెల్లారి కాంప్లైంట్ పొక్కలెత్తుతాం మిమ్మల్ని అంతా. ఇది నా జాగ్రత్త, ఇది నా ప్లేస్, నా స్థలం, నేను పడుకుంటా, నేను పట్టపు. నేను చెప్పేది జాగ్రత్తగా విను, మమ్మల్ని ఫాలోగా దారిలో ఎక్కడైనా పీసీ గంట పడేద్దాం. ఇట్లనే వెళ్తాను, ఎవడి బాట వాడు పంచుకొని సపరేట్ అయిపోదాం, లేకపోతే బుక్ అయిపోదాం. అర్థమైంది కదరా? ముందా ఏడు పాపు, కొండ మలుపు కనబడుతుంది కదా, బండి తీసుకుపోయి గడాపు. ఆడికెంచి ఈ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి కిందకు తోసేద్దాం, ఎవ్వడికి డౌట్ రాదు, యాక్సిడెంట్ అనుకుంటారు. కొరచిట్టి ఏం చేస్తాం? ఇట్ల జరిగింది ఏంటన్నా చిట్టి? రా కూర్చోరా.
మీరేనే ఉండు రీ, నేను బండి రివర్స్ చేసుకుని వస్తా. అరే బతకడు రా, అక్కడ పడ్డాగా రా కారు. అటు మమ్మల్ని చంపేసినామన్నా అడుగుకి సావడన్నా. నా వల్ల కాదు, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. పోలీ ఏం చేస్తున్నావు మంచిగా రా. పోయేటప్పుడు పుణ్యం చేయటం పెద్ద భూతురా. ధైర్యంగా నీకు ఆ పండగాడు గురించి, ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. రై నువ్వు అక్కడ చూడు, రై తు చలు సార్. అరగంట ముందే జంప్ అయిపోయాడు. ఈ రూమ్ పని అయిపోయినాదే. నీ గర్ల్ ఫ్రెండ్ ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. కూడా ఎందుకు ఒప్పుకున్నాను? నాకు కావాల్సింది సత్య, అంతే. ఇప్పటి వరకు సత్య జీవితంలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒకసారి నీ కళ్ళు మూసుకోవా. నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే కళ్ళు మూసుకో. ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా?
అది ఏంటి సత్య డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ, వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడు నీకు లైన్ వస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా? సత్య నాన్న, సత్య కట్ట సొమ్ము తక్కువైందని పెళ్లి ఆపకండి. మా అమ్మాయి కాపురం ముట్టిపోక చేయకండి. రై, నీ మట్టుకు నువ్వు చేసి వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. ఆ చెప్పు చెప్పు. ఓ ఇరవై తీసి ఒళ్ళగా చెప్పు. ప్రాంతం బస్సు వచ్చినాడా, జేబులో పేపర్ తీస్తా చెప్పు. కాదు చెప్తాడా, లెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించి ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు, డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్ట? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసి మనిషిని కాదురా. సినిమా వెళ్ళిపోతావేట్రా, ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. కోర్స్ వచ్చినాడా, పొట్టు వచ్చినాడా, పొట్టు వచ్చినాడా. ఇదేంటి నువ్వు వచ్చేవాడి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు, వీరే మా నాన్న. మరి వాడొస్తే ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మన. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి, మామగారా అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తుంది. ఇంటి పని, వంట పని, ఆ పట్లు సిగ్గును, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే మా అమ్మాయికి వెళ్ళవుతున్నాను. ఇలా కట్టం తీసుకుంటాడని నాకు ముందు తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాని కాదు. సింపి శివమ్మా నానా, నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా చేతిలో ఈ రోజు ఎవడో హీరో వేషాలు వేసేవాడంట, నా చెల్లెలు వెనక పడ్డాడంట. రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు. బాబు బాబు బాబు, నాకేం తెలుసు బాబు, ఈ రోజు నా చేతిలో బాబు మాకేం తెలుసు బాబు. ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే తానే వెనక పడతారా? నరుకుతా బేవస్ గండి. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి పఫూన్లని చేసేస్తా, పఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడ, ఎక్కడ సత్య? ఎందుకు వచ్చావు? వెళ్దాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. చేయి వదలు. రా, నేను రాను. రా, ఇక్కడేది ఎందుకమ్మా నాటకాలు? అమ్మన్నానా పదా. అదేవడో అడ్డమైన తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెందుకురా చెల్లి, సిగ్గులేదు ఆ మాట?
నీ మొగుడు తోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు, చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వణ్ణి, ఈరోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి యదవతో గొడవ పడడానికి దొంగ యదవ కాదు. చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే? నాకు, నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అన్నారు? వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పి నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్న చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా దొంగ. నా ఫ్యామిలీ పదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనమైందని వాసన వచ్చిందిరా. ఎందుకో టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పద జీపులో తీర్ఘం మాట్లాడుకుందాం. పద మందు తప్పిస్తున్నావా? సారీ సత్య, ఎంతో తనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు, నిన్ను కలిసాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలిపోతున్నాను. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా నువ్వు కూడా అలాగే నా వంశీ. నీకు డబ్బే కదా కావాల్సింది, మా ఇంట్లో ఉండవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య, నేను చెప్పేది ఒకసారి ఏం సత్య, నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళైందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. సత్య, గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా, ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా.
మార్నింగ్. లేరా, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు. అంత తొందరేంట్రా నీకు? ఎక్కడ్రా మాయా? డబ్బు ఎక్కడ దాచారా? డబ్బు నా దగ్గర లేదు, అమ్మాయికి ఏం తెలీదు. అమ్మాయికి ఏం సంబంధం లేదు. నా గురించి నీకు తెలీదు, ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంచ, పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు, మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడం. నాకేం తెలీదు, వదిలేయండి. వదిలేదా? ఎందుకు తెలీదురా? ఎంతైనా చెల్లెలు కదా. డబ్బుందే, దీన్ని తీసుకెళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర దెబ్బ ఎక్కడిది? మాయా ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదేంటి తెలుసుకో తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా? అయినా మాయా హస్తినాపూర్లో ఉన్నాడు, ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసలి నా కొడుకు దొరికి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులు ఇద్దరు కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆనా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గారు ఎందుకు వచ్చాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే మాయా ఎవరికి దొరకలేదు. మాయా 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 ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే నేను చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అట్నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్లింగ్ నుంచి చేయగలవన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా, ఎక్కడ, ఎలా చేయగలడు? గుర్తొచ్చింది, బ్యాగ్స్ కొనడానికి నేతిలో వెళ్ళాం. అక్కడే అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. కితే బ్యాగా? ఐసే 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును, పీసీ గన్ పట్టేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు. మోయినాబాద్ వాడే. మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సల్ చేయమన్నాడు. మోయినాబాద్ మోయిన్ బ్రదర్స్ ఏదో ఉంది. డబ్బులు పీసీ గన్ తీసుకెళ్లేటప్పుడు వాడు 1 నిమిషం జంప్ అయ్యాడు. ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్ని మోయినాబాద్ మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ. అంటే ఖచ్చితంగా డబ్బంతా అక్కడే ఉంది. పార్సల్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది. ఎక్కడ నీ పార్సల్? ఓకే, నీ పేరేంటి? మాయలూరు మదన్. మాయలూరు మదన్ మొన్న వచ్చిన ఎవడు? మా ఇద్దరు మల్లిగాడా? వాడే నన్ను పంపించాడు. ప్లీజ్ ఆ పార్సల్ ఎక్కడ ఉందో చెప్పు. ఎవడు పడితే వాడొస్తే ఇవ్వు. అది నా పార్సల్, మర్యాదగా చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తా కొడక. పుట్టు చంపు. గొడవ చూసావుగా ఎంత పెద్దగా ఉందో. వెతకడానికి 2 రోజులు పడుతుంది. స్లిప్ తీసుకురా, 2 నిమిషాలు చూసిస్తా. రే, నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడక. హలో. హలో మై డార్లింగ్ డోంగ్రే, హౌ ఆర్ యూ? బాగున్నారా? దయచేసి మీ అందమైన ఫేస్ టర్నింగ్ ఇవ్వండి.
ఏంట్రా షాక్ అయ్యావా నేను ఇక్కడ ఎట్లా వచ్చానని? మాయూరి మదర్, నువ్వు దొంగ నా కొడుకువిరా? నేను దొంగ నా కొడుకుని, పోలీసు నా కొడుకుని. ఏంటి కన్నా నీకు లవ్ అంటా? నేనుండగా డబ్బు తీసుకెళ్లి దాన్ని కాపాడిస్తావా? అది ఎలాగపోద్ది. నాకు డబ్బు ఇచ్చేసి నీ ప్రాణాలని కాపాడుకో. సత్య లేకపోతే నేను లేనట్టేరా? ఏం పీకుంటా పీకో నా కొడక. వదండ్రా, ఎక్కడ రావాడు? అటు వెళ్ళిపోయి కదా. ఒక్క దొంగ నా కొడుకే తెలుసు, ఇంకో దొంగ నా కొడుకు గురించి. టైం లేదు, వాడు సత్యాన్ని ఎదురులంక తీసుకెళ్ళిపోయిరా. ఎదురు? అవును. ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. ఫైనల్ గా చెప్తున్నాను, డబ్బులు అక్కడే పెట్టి సరెండర్ అనుకోరాక్టర్ రంజీత్ కుమార్తో కేస్. మాయా, మనకి నుంచి వెళ్ళిపోవచ్చింది, మనకి టైం లేదు. రేపటి కల్లా డబ్బు ఎదురు తీసుకెళ్ళపోతే మీ చెల్లిని చంపేస్తారా? ఎవరికి కావాలరా చెల్లెలు? నాకు కావాల్సిందే డబ్బు. డబ్బు అర్థమైందా? నా కొడుకు నుంచి తప్పించుకోవాలి. నాతో చేతులు కలిపి మన ఇద్దరం కలిసి పండేసేద్దాం. నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కమీనా కమీనా హుమే. గన్ను ట్రిగర్ నొక్కడానికి గట్స్ అవసరం లేదురా. ఏ బచ్చన కొడకైనా నొక్కుతాడు. బచ్చగాడు అయితే గన్ను పట్టు, తోపు అయితే అన్ని వదిలేసి రారా. రారా చూసుకుందాం. మార్ మార్. ఏమో అన్నావు కదరా. ఇలానే నీ ఊళ్ళో పోవాలని కోరుకున్నాను.
ఒక చలియేగా నువ్వేదేదో నా మనసంతా మలిచినే ఒక ఆశగా నా మనసంతా కొడుకు ఇసుకేసావేంట్రా. నేను దొంగ నా కొడుకుని కాదని ఎవడన్నాడరా? నేను దొంగ నా కొడుకునే. అనుకున్నాడు భయంతో పోతాడరా, పోదామని డిసైడ్ అన్నాడు, అవుతున్నాడు ప్రాణం తీసే పోతాడరా. నువ్వెప్పుడు నన్ను విలననేదాన్ని కదా, అది నిజమే. నిజంగానే నేను విలన్నే. లేదు వంశీ, లేదు. నాకెప్పటికీ నువ్వు హీరోవే. పదా ఏడి కోసం నువ్వు నాతో ఆ రోజు గొడవ పడింది? నీ చెల్లెలు కష్టాల్లో ఉంది అంటే ఏదో అనుకున్నా, మడిచి నా చేతిలోనే పెట్టావు కదరా నా కొడక. దొంగోని చెల్లెలు దొరసానెట్లయితదిరా? డబ్బేడా? నాకు కావాల్సిన సత్యారా, డబ్బు కాదు. ఏయ్ పట్టుకోబో, డబ్బు ఆడబెట్టి పట్టుకోబో. నీకు చెల్లికి పుట్టినందుకు సిగ్గేస్తుందిరా? అన్నయ్య అని మాటకి అర్థం లేకుండా చేసావు కదరా. నీ కాదని డబ్బే కదా. అవురా చూపిస్తా. తీసుకుపో. ఏంద్రా చూస్తున్నావు? ఈ డబ్బు నాదే, నాదే. మళ్ళీ నా కంటికి కనిపించకు. బా, దాన్ని తీసుకొని పోతానన్నావుగా. బా. త్వరగా పని. అలసిపోయా సత్య? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా? ఇంకా చాలు. నీ దగ్గర ఇంకో విషయం దాచా. కొడక నా పేరు కోటిరా నా కొడకా.